ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క హోదాలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులతో పాటు పార్టీ యంత్రాంగం అంత రాష్ట్ర యంత్రాంగం అంత రాష్ట్ర ప్రభుత్వం అంత సర్వ ఒడ్డినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిలబడి సత్తా చాటిన సంగతిని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ మిగతా వాళ్ళందరూ గమనించవలసినటువంటి అవసరం కూడా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇవాల ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఈ ఎన్నికల్లో 47% సుమారు టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది 37% సుమారు ఎగ్జాక్ట్ అనుకుంటా మీరు లెక్క చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది తేడా కేవలం 10% మాత్రమే అంటే బై ఎలక్షన్ అయ్యుండి ప్రభుత్వం పార్టీ యంత్రాంగం మొత్తం సర్వం ఒడ్డినా కూడా ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని గమనిస్తే ఇవాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ ఇవాల ఏమీ కోల్పోలేదు ఈ రాష్ట్రంలో కేవలం 6% మార్తే ప్రభుత్వాలని మార్తది అనేటువంటి విషయాన్ని సందేశం ఈ ఎలక్షన్ ద్వారా అందజేస్తున్నానని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను అంటే ఇదే సార్వత్రిక ఎన్నికలు అయితే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి అయినా నా కర్తవ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను ఇక ఈ ప్రోత్సాహంతో ఇప్పుడు జరిగినటువంటి ఒక పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నటువంటి ఒక శక్తిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదే తరహాలో ముందుకు సాగమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సలహిస్తున్నాను ఆ తర్వాత ఇక లాస్ట్ గా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితుల్ని ఒక్క రకం చెప్తున్నాను ఈ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉండటమే ఇది ప్రధాన కారణమని నేను గమనిస్తున్నాను ఏంటిది ఈ సామాజిక చైతన్యాన్ని కలగజేయడానికి ప్రజాస్వామ్య విలువల్ని మొత్తం ప్రజల్లో అవగాహన కలగజేయడానికి ఆ తర్వాత వచ్చేటువంటి ఒక పరంపరకు జనరేషన్కు ఒక ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్ని కలిగించడానికి చైతన్యయుతంగా సమాజం మారటానికి విలువలతో కూడుకున్న రాజకీయాలని రావటానికి ఒక వినూత్నమైనటువంటి ఒరవడిలో రాజకీయాలు సాగించడానికి అవకాశం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేయడానికి ప్రజలందరికీ నేను ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలుస్తున్నాను ఆ క్రమం ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను ఎన్నికలప్పుడే అది ఈ పార్టీలన్నీ సహకరించుకొని అటువంటి ఒరవడిని సాగించుతాయేమో అనేటువంటిది సాగించాలని చెప్పి నేను నా విజ్ఞప్తిని అందజేసినాను కానీ ఈ విజ్ఞప్తిని కేవలం ఎవరు కూడా కేవలం ఆ పార్టీల యొక్క ఆధిక్యతను లేక వారి యొక్క పరిపాలన ఉన్నటువంటి యొక్క హామ్ని నిలబెట్టుకోవటానికే తప్ప కానీ మిగతా విలువలన్నీ గాలి కుదిలినట్టుగా ప్రజలు గమనిస్తున్న విషయాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇక నేను ఈ విషయాన్ని ఒకసారి తెలియజేస్తూ ఇక ముందు రాబోయే రోజుల్లో నేను ఈ వయసు రీత్యా లేక కరోనా పరిస్థితుల రీత్యా హెల్త్ రీత్యా కొంతకాలం నేను
విశ్రాంతిగా ఉండి ఈ సమాజాన్ని అధ్యయనం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలను అధ్యయనం చేయడానికి గమనించడానికి పరిపాలన తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి పార్టీల యొక్క పరిస్థితిని మొత్తం గమనించి ఆ సందర్భాల్లో తగిన విధంగా సలహా ఇవ్వటం సూచన ఇవ్వటం సమస్యల పరిష్కారానికి నా వంతు నా అనుభవాన్ని ఈ రాష్ట్రానికి అందించడానికి ఆ సందర్భాన్ని బట్టి కృషి చేస్తాను ఆ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని అందరిని కలుసుకుంటాను కానీ కొంతకాలం నేను కేవలం ఏదో పత్రికా ప్రకటనలు చేయడానికి పరిమితం అవటం లేక విమర్శలు చేయడానికో లేక దీనికో కాదు నేను నాకు ఆత్మ నాకు నేను ఆత్మ విమర్శ చేసుకుంటున్నా అను అనే తరుణంలో అన్ని పార్టీలు కూడా ఆత్మ విమర్శ చేసుకొని తగిన విధమైనటువంటి ఒక రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన ఊరడను కలిగించేదానికి తయారుగా ఉంటాయా ఈ పార్టీలు ఉండవా అనేటువంటి పరిస్థితిని ప్రజలు గమనించవలసిందిగా నేను కూడా గమనించి తగిన విధంగా ప్రజలకైనా ఒక విధమైనటువంటి సందేశము లేక సూచనను సలహాను అందించటము లేక పార్టీలకు అందించటము అనేటువంటిది ఆ సందర్భోచితంగా మీ ప్రజలకు తెలియజేస్తాను మీకు తెలియజేస్తాను అంతసేపటి వరకు ఇప్పటి వరకు నాకు సహకరించిన మీడియా మిత్రులకు మీడియా ఛానల్స్కు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఆ ఛానల్స్ అధినేతలకు మీ అందరికీ కూడా నా అభివందనాలు నా ధన్యవాదాలు ఇక ముందు అవన్నీ ఏమి ఇక పోటీ చేసేది ఇంకోటి నేను చెప్తున్నది మీరు గమని కొంతకాలం నేను విశ్రాంతిగా ఉండి ఇవన్నీ గమనించాలి కొన్ని ఆలోచించాలి అర్థం చేసుకోవాలి ఎవరెవరికి సలహా ఇవ్వాలి ఆ తర్వాత పరిస్థితులను బట్టి మీ ముందుకు వస్తాను అని చెప్పి చెప్తున్నాం రైట్ ఈ వయసు తర్వాత నేను ఉండాల్సినంత అవసరం కూడా లేదు నేను ఆశిస్తున్నటువంటి ఒక నేను ఆశిస్తున్న ఆశయాలు ఆలోచనలు ప్రజలకు చేరితే సంతోషిస్తాను అందుకొరకు నేను ఏ పద్ధతిలో ఉపయోగపడాలనో ఒక సాగర్ ప్రజలకే కాదు మొత్తం ఇటు నేను ఇవన్నీ పార్టీలు ప్రకటిస్తే కానీ నేను ప్రకటించను పార్టీలు ఏ పార్టీల నుంచి చేసేవాళ్ళు ఆ పార్టీల నుంచి ప్రకటిస్తారు అని మీరందరూ విన్నారు అన్నారు చెప్పుకున్నారు రాసినారు ఇవన్నీ అసత్య ప్రచారాలన్నీ పూర్తిగా రుజువైనాక కూడా మళ్ళా మీరు అడగటం కానీ ఇంకోళ్ళు మాట్లాడటం కానీ ఇదే సందర్భంలో ఇంకొక మాట చెప్తున్నాను చాలామంది నేను ఇంతకాలం రాజకీయంలో ఉన్నాను కొన్ని విలువల గురించో అక్రమాల గురించో అవినీతి గురించో అన్యాయాల గురించో పార్టీ విలువల గురించో ప్రజాస్వామ్య పరిరక్షణ గురించో మాట్లాడుతున్నాడని ఏదో అవాకులు చవాకులు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను అటువంటి అవాకులు చవాకులు మాట్లాడేటువంటి వాళ్ళకు నేను సమాధానం ఇవ్వటం నాకు తగని నా నేను నిర్వహించిన హోదాకు తగని విధము అని అనుకుంటున్నాను అంతేకాదు ఆ పార్టీలు కానీ లేకపోతే ఆ వ్యక్తులు కానీ లేకపోతే ఆ ప్రభుత్వాలు కానీ నాపైన ఏదైనా ఉన్నటువంటి విషయం ఉంటే వాస్తవాలని చేసి ప్రజలకు అందిస్తే నేను సంతోషిస్తా నేను సహకరిస్తా కానీ కేవలం ఇవాళ ఏ విధంగా అంటే ఒక విధంగా మరి ఎందుకే ఈ టెంట్ సీట్లు వస్తున్నాయని అంటే మీరు ఒక రకంగా అర్థం చేసుకో కొంతమంది అంటే ఈ పార్టీలలో కూడా లేకుంటే ప్రజల్లో కూడా ప్రయోజనాల కొరకు వారి సొంత ప్రయోజనాల కొరకు కొంతమంది నాయక శ్రేణులు వాళ్ళ భయభ్రాంతులకు వాళ్ళు చేసిన తప్పులకు భయభ్రాంతులయ్యి కొంత ఆ తర్వాత
ప్రభుత్వం చేత ఏదైనా నడుస్తున్న ప్రభుత్వం చేత ఆశ తీరుతదేమోనని భ్రమ కొంత ఇటువంటివన్నీ కలుపుకొని నిన్నటి ఎలక్షన్ జరిగింది ఇక ముందు ఎలక్షన్స్ కూడా అటువంటి ప్రయోగమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంచేతనే అందుచేత ఇవాళ నా నియోజకవర్గ ప్రజలకు కూడా ఇవాళ నేను ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు చేయలేదని పదే పదే మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళని అవగతం చేసి వాళ్ళు 7 సంవత్సరాల్లో గణాంకాలతోటి ఏదేది అభివృద్ధి చేసినారో అంటే 4 విషయాలలో నేను చెప్తున్నాను ఇరిగేషన్ పరంగా గాని లేక ఎలక్ట్రిసిటీస్ పరంగా గాని లేక రోడ్ల పరంగా గాని రోడ్ల నిర్మాణ పరంగా గాని ఈ విషయాల్లో కేవలం ఈ పథకాల పేర్లు చెప్పడం తప్ప శాశ్వత ప్రాతిపదిక మీద చేసేటువంటి ఒక కార్యక్రమాలు ఏం చేసిండో గణాంకాలతోటి ఎప్పుడైనా ప్రజలకు తెలియజేస్తే మంచిదని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతే కాదు ఇప్పటి నుండి కూడా మీరు ఏమేమి పనులు చేస్తారో అవి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి సాగర్ ప్రజలకు కూడా న్యాయం చేయండి నేను సంతోషిస్తా కానీ కేవలం కొంతమందిని ఈ సుప్రయోజకులని ఒక ముఠాని తయారు చేసుకొని వాళ్ళందరి ద్వారా ఒక రోజు గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ అది ఎంతో సేపు కొనసాగించలేరు కొంతకాలం తర్వాత ప్రజలకు అర్థమవుతుంది అర్థమైనటువంటి ప్రజలు తగినటువంటి విధంగా ప్రభుత్వాలకు గాని పార్టీలకు గాని నాయకులకు గాని శాస్తి చేస్తారు తెలియజేస్తారు ఇప్పుడు అన్ని పార్టీలు ఆలోచించి చేయమని నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఇచ్చేటువంటి సలహా సూచన ఇది ఒక పార్టీ కాదు నా పార్టీకి ముందర ఇస్తున్నాను నా పార్టీకి అనుసరించజేసేటట్టుగా నేను ప్రయత్నం చేసుకుంటాను నా పార్టీ కూడా అనుసరించజేయకపోతే నేను తగిన విధంగా నేను డిబేట్ చేస్తాను నేను ఇది ఇప్పుడు చెప్పేది కాదు రెండోది చేయవలసిన అవసరం గాని చేయాలని గాని ప్రస్తుతం నాకు లేదు నేను ఏనండి ఒక విషయం నిన్న కూడా నేను పోటి చేయాలని లేనని కదా చెప్పేది కానీ నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పినాను హైకమాండ్ సజ్జతా భావంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నేను ఇచ్చిన సలహాకు వెంటనే ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ముందుకొచ్చింది అందుకు అనేక మూల్యం చెల్లించిన పార్టీ ఎన్ని ఇబ్బందులు పడ్డా చేసిన నిర్ణయం అంచేత ఇంత నేను ఒక సూచన సలహా ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే నా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ నేను నా కర్తవ్యాన్ని ఇవాళ నువ్వు పోటీ చేసి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా నిలవవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నాకు తెలియజేసినప్పుడు నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నేను కర్తవ్యాన్ని నేను స్మృతికి తెచ్చుకుంటూ నేను నిలబడ్డాను సేవ 1 మినిట్ ఏనండి అదేది మీరు అడిగిన ప్రశ్న అని నిలబడ్డాను ఇక దీనికి నా కర్తవ్యాన్ని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తే అది చేస్తూనే వచ్చినాను కానీ మరి మీరు నిలబడతారా అంటే నాకు ఇష్టం లేదని నేను చెప్తున్నాను కదా నాకు ఇష్టం లేదు నేను మొన్ననే ఇష్టం లేదని చెప్పిన కానీ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత కొరకు నేను నిర్వహించినటువంటి తీరుని మీకు వివరించినాను కానీ అటువంటి పరిస్థితి వస్తుందా మళ్ళీ ఏ పరిస్థితిని వస్తే అవ్వాలి మీ అందరి ముందరికి వచ్చి చెప్తా కానీ ఎందుకు చేయవలసి వస్తుందో లేదో అని ఇప్పుడైతే చేయాలని లేను నేను మళ్ళీ పోటీ చేయాలని లేను స్పష్టము మళ్ళీ పోటీ చేయాలని అతురుత కూడా లేదు మళ్ళీ పోటీలో ఉండవలసిన అవసరం కూడా లేదు దీనికి కారణం మీరు ఒక్కటే గుర్తుంచుకోండి నౌ ఐ యామ్ 75 ఇయర్స్ అంటే ఇవాళ చాలామంది పార్టీల వాళ్ళు కూడా 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు ఆశించవని చెప్తున్నారు కదా
కానీ ఏదైనా అనూహ్యమైనటువంటి పరిస్థితులు సంభవించి లేక పార్టీ అంతా కూడా చేసి ఆనాడు ఉన్న పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా. ఆ అర్థమైన పరిస్థితుల్లో కూడా నేను నా పార్టీకి తెలియజేస్తాను వీలు కాదని. అయినప్పటికీ అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడితే ఆ సందర్భంలో మీకు చెప్తాము తెలియజేస్తాం కానీ ఇప్పుడైతే నాకు లేదు. అప్పుడు కూడా అంతే, అది కూడా అప్పుడు కూడా అంతే చెప్పినాను. అప్పుడు కూడా మా పార్టీకి చెప్పినాను, పార్టీకి చెప్పినాను, నాకు నేను చెప్పుకున్నాను, మీకు కూడా చెప్పినాను కొంతమందికి. అదంతా కాదా, ఇప్పుడు మీరే అన్నారు కదా ఇది ఆఖరి ఎన్నిక అలా చెప్తున్నారు కదా ఆఖరి ఎన్నికల్లో మీరు చేయండి అని చెప్పిండే అంటే మళ్ళీ చేయనే ఉద్దేశమే కదా అర్థం.